ఇంతవరకు మనము పాటలు పాడి దేవుని ఆరాధించినాము. భూలోకపు ఆరాధన పైకి వెళ్ళదిలి. హల్లెలూయా. ఈ దేవుని సమయము దేవుడు మనతో మాట్లాడతాడు. హలి మనం వచ్చేటది ఒట్టి వారిని వీరిని చూడడానికి కాదు, ఒట్టి పాటలు పాడడానికి కాదు, కానీ దేవుని వాక్యం చాలా ముఖ్యము, అది వినడానికి వచ్చాము. అది మనకు లాభకరము. ఏది చేసినా అంత లాభం ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యము బలము. హల్లెలూయా. శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ అమ్మగారు అంటారు, లిల్లీ డానియల్ పమ్మి, వారిది గొప్ప సాక్ష్యము. చిన్నప్పుడే 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లోపల ఆ వయసులోనే గొప్ప వెలుగును చూసినది. హైందవ కుటుంబంలో నుంచి వచ్చిన వారు, వారు ఎప్పుడో వారి అమ్మగారు పిల్లలతో పాటు ఏదో విషయం తాగి చనిపోయే సమయంలో వెలుగును చూసి వారిని బ్రతికించారు. ఈ సమయంలో దేవుడు వారిని గొప్పగా ప్రవచనాల చేత, స్వస్థత వరము చేత మంచి మినిస్ట్రీ చేస్తున్నారు. శుభవార్తలో గొప్ప స్పీకర్ వారు. మరి హైదరాబాద్ పట్టణంలో వారు, వారి భర్త గారు డానియల్ పమ్మి గారు గొప్ప సేవ చేస్తున్నారు. మరి వారిది అదే కాక మరి వారి సీడీ మినిస్ట్రీ కూడా ఉంది. వారి అబ్బాయి ఆలార్పణ అని చక్కని పాటలు నేను విన్నాను, నేను విని మీకు చెప్తున్నాను, కనుక సర్టిఫై చేస్తున్నాను, మీ ధైర్యంగా కొనుక్కోవచ్చు. హల్లెలూయా. ఆమేన్. చాలా చక్కని పాటలు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. తర్వాత ఇది ఫెలోషిప్ తర్వాత డొనేషన్ ఇచ్చి తీసుకోవచ్చును. మరి ఈ సమయంలో మనము దేవుని దాసురాలు సిస్టర్ లిల్లీ డానియల్ పమ్మిని కానీ ఆహ్వానించుదాము. ప్లీజ్ వెల్కమ్ సిస్టర్ డి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మొదటిగా నా దేవదేవునికి నేను కృతజ్ఞురాలనై ఉన్నాను. దైవజనులు రెవరెండ్ సుదర్శనున్ను గారు వారు చెప్పినట్లుగా ప్రభు యొక్క మహాకృపను బట్టి 12వ సంవత్సరములో రక్షించబడి నేటికి 40 సంవత్సరాలు ప్రభు నన్ను తన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి నేను నిజముగా వందనస్థలాలనై ఉన్నాను. నా యవన కాలమంతయు ప్రభు నాతో ఉండి నన్ను నడిపించారు. తర్వాత రెవరెండ్ పమ్మి డానియల్ అయ్య గారితో నా యొక్క వివాహం జరిగింది. దేవుడు నాకు 7 సంతానాన్ని ఇచ్చారు. 6 కుమార్తెలు, 1 కుమారుడు. ప్రభు యొక్క కృపలో నా కుటుంబం అంతా కూడా ప్రభు సేవలో సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. నేను అయ్యగారు చెప్పినట్లు ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిగారి పేరు బ్రహ్మానందమ్మ, మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు. మేము కాపు కులస్థులం. ప్రభువును ఎరగని వారము. ప్రభు అంటే తెలీదు, బైబిల్ అంటే తెలీదు. మా తల్లిగారు 4 దేవతలకు వారములో ఉపవాసం ఉండి పూజా పునస్కారాలు చేసేవారు. ప్రతి మంగళవారము మా నాన్నగారు ఆంజనేయ పూజ చేసేవారు. ప్రతి గురువారం మా తల్లిగారు సాయిబాబా పూజ, ప్రతి శుక్రవారము లక్ష్మీ పూజ, ప్రతి శనివారము వెంకటేశ్వర పూజ చేసేవారు. మా కుల దైవం వెంకటేశ్వరుడు ఉదయ సాయంకాలాలు దీపారాజన చేసి ఉపమాతో ఉపవాసాన్ని ముగించేవారు. ఇలా ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళటం, పురుషులు గుండ్లు చేయించుకోవటం, స్త్రీలు మొక్కుబడి చెల్లించి రావటం జరుగుతూ ఉండేది. ఇలా మా తల్లిగారు రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్నీ కూడా పూర్తి చేశారు. పూజ గదిలోనే తన సమయమంతా గడుపుతూ ఉండేవారు. కానీ తనకు మనశ్శాంతి దొరకలేదు. మా నాన్నగారు హైదరాబాద్లో ఎయిర్ఫోర్స్లో పనిచేస్తూ ఉండేవారు. హకీంపేటలో నేను పుట్టాను. తర్వాత 3 సంవత్సరాలకు మా చెల్లి డెలివరీ నిమిత్తం మా తల్లిగారు తిరిగి గుంటూరు జిల్లా వెళ్ళటం, అక్కడ మా తల్లిగారు 1 ఇయర్ ఉండటం, ఈలోపు మా నాన్నగారు మరొక స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉండటం, ఈ యొక్క కుటుంబ సమస్యలను బట్టి 12 సంవత్సరాలు మా నాన్నగారితో మాకు ఎడబాటు కలిగింది. ఆ సమయంలో మా తల్లిగారు 4 దేవతల దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ఆ దేవతల దగ్గర మొరపెట్టుకుంటూ పూజలు చేస్తూ ఉండేవారు. ఒక దినాన ఒక సువార్తికురాలు మా గ్రామానికి యేసు ప్రభువాని గుచ్చి పాడుకుంటూ వచ్చారు. మా తల్లిగారు సంగీత ప్రియురాలు. ఆ దినాల్లోనే హార్మోనియం ప్లే చేసేవారు.
ఆమె పద్యాలు పాడేవారు, భక్తి దేశభక్తి గీతాలు పాడేవారు. ఆవిడ సంగీత ప్రియురాలు గనక పాట చేత ఆకర్షించబడి ఆ యొక్క బోధకురాల్ని పిలవటం, ఆమె యేసు ప్రభువాని గురించి కొంత చెప్పటం, ఆ పాట పాడటం జరిగింది. రెండవ దినం కూడా రమ్మని కోరారు, రెండవ దినం కూడా వచ్చారు. మూడవ దినం రమ్మని కోరారు, మూడవ దినం కూడా వచ్చి ఆవిడ మరికొంత యేసు ప్రభువాని గురించి చెప్పుచ్చి ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు రావటం, ఆవిడని తిట్టి పంపించటం జరిగింది. ఆవిడ వెళుతూ ఒక న్యూ టెస్టమెంట్ మా తల్లిగారి చేతిలో పెట్టి వెళ్ళటం జరిగింది. ఆవిడ చదవటం ప్రారంభించారు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందుననే మాట చేత పట్టబడ్డారు. ఎవరైనా అడగవచ్చు, ఎవరు అడిగినా పొందుకుంటారు కదా. మరి మా కులం వారు ఇది పలాని వారి దేవుడు, వారికి మాత్రమే చెందినవాడని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఎవరైనా అడగవచ్చని చక్కగా వ్రాయబడి ఉంది. నాకు ఒక సమస్య ఉంది, నేను అడుగుతాను, ఆ సమస్యను ఈ ప్రభువారు తీరిస్తే నా జీవితకాలం అంతా ఈ దేవుని నేను నమ్ముకుంటాను అని ఒక తీర్మానం చేసుకుని ఆమె ఇంకా ముందుకు వెళ్తుండగా మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మ నల్లని వానికి శిక్ష విధించబడును. ఈ మాట చేత మరొకసారి పట్టబడి నేను నామకార్థంగా ప్రార్థన చేసుకుంటూ ఈ చిన్ని న్యూ టెస్టమెంట్ చదువుకుంటే సరిపోదు, నేను ఈ మతంలోనికి వెళితేనైనా ఈ దేవుడు దయదలిచి నా భర్త నా దగ్గరికి తీసుకుని వస్తారు అని మా తల్లిగారు బాప్తిసానికి సిద్ధపడినప్పుడు భయంకరమైన యుద్ధం ఇంట్లో ప్రారంభమైంది. మా అమ్మమ్మగారు బాప్తిసం తీసుకుంటే బొట్టు తీసేయాలి. బొట్టు ఎవరు తీసేస్తారు? భర్తలు చనిపోయిన వారు తీస్తారు. మరి నీ భర్త బ్రతుకున్నారు కదా, ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు బాప్తిసం ఎలా తీసుకుంటావని మా అమ్మమ్మగారు వాదించినప్పుడు మా తల్లిగారు భోజనం మానేసి మరి మంచం ఎక్కేశారు. మా మామయ్య గుంటూరు జిల్లా నల్లబాడులో ఎల్ఎంఈ చదువుతున్నారు. ఆయన ఇంటికి వచ్చి అక్కగారి పరిస్థితిని చూసి మరి అక్క మమ్మీ అమ్మమ్మగారితో మాట్లాడి మమ్మీ అక్క తప్పు చేస్తే మనం ఏమైనా అనాలి, మనశ్శాంతి కొరకు మతాన్ని పుచ్చుకుంటానంటే నువ్వెవరు ఆపటానికి, అక్క రండి నేను తీసుకుని వెళ్తానని గుంటూరుకు తీసుకుని వెళ్ళి ఆ కన్నవారి తోటలో బైబిల్ మిషన్ చర్చిలో మా తల్లిగారిని దించేసి ఆయన కాలేజీకి వెళ్ళిపోవటం జరిగింది. మా తల్లిగారి ఆరాధన అనంతరం పాస్ట్ గారిని కలవటం, తన సమస్య అంతా చెప్పటం జరిగింది. తర్వాత వారితో చాలాసేపు మాట్లాడి బతిమాలుకొని బాప్తిసం పొందుకొని యేసు ప్రభువారి ఫోటో ఒకటి చిన్నది కొనుక్కొని ఆ చిన్న కుగ్రామాన్ని తెచ్చుకొని వరండాలో ఒక చిన్న పార్టీషన్ పెట్టుకొని అక్కడ ప్రభువారి యొక్క ఫోటో పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఇలా 2 మాసాలు అయిపోయింది. హైదరాబాద్ నుండి మా తల్లిగారి స్నేహితురాలు ఒక అడ్వైస్తో కూడిన లెటర్ను మా తల్లిగారికి రాయటం జరిగింది. అక్క మీరు బావగారిని మర్చిపోండి, ఆయన స్త్రీతో తిరగటం కాదు, ఇంకా భయంకరమైన ప్రవర్తన కలిగి ఆయన ప్రవర్తిస్తున్నారు, వివాహం కూడా చేసుకుంటారేమో అన్న స్థితిలో ఉన్నారు, కనుక మీరు టీచర్ ట్రైనింగ్ చేసి మీ బిడ్డలను మీ కాళ్ళ మీద నిలబడి పోషించుకోండి అని ఒక అడ్వైస్తో కూడిన లెటరు 1968 జులై 9 మా తల్లిగారు అందుకోవటం జరిగింది. ఆ దినం శనివారం. ఆదివారం మాకు స్కూల్స్ లేవు, నేను 7th క్లాస్ చదువుతున్నాను, మా చెల్లి 5th క్లాస్ చదువుతుంది. మా ఇరువురిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి తలంట్లు పోసి చక్కగా తయారు చేసి గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆఖరిసారిగా ప్రార్థన చేస్తున్నారన్న సంగతి మాకు తెలియదు. ఆవిడ మోకరించి ప్రార్థిస్తుండగా కన్నీళ్లు క్రింద నేలంతా తడుస్తుంది. నాకు అప్పుడు 12వ సంవత్సరం ఎంటర్ అయ్యి 5th మంత్, నాకు అర్థమవుతుంది మమ్మీ బాధతో ఉందని, కానీ ఎందుకు బాధతో ఉన్నారో మాత్రం నాకు అర్థమవలేదు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మా తల్లిగారు ఇంకా కన్నీరు కాచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆవిడ ఒక బస్తా చాటున ఎండిన డబ్బా పెట్టి 3 గాజు గ్లాసులు పెట్టి ఆఖరిసారిగా ప్రార్థన చేసి మా ముగ్గురికి ఆ ఎండిని పోసి చనిపోవాలనే ఉద్దేశంతో ఆమె మమ్మల్ని గదిలోనికి తీసుకుని వెళ్లారన్న సంగతి మాకు తెలియదు. ఆవిడ ప్రార్థన చేస్తుండగా యేసు ప్రభువారు మా గదిలో ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా ఒక గొప్ప వెలుగు మా గది అంతా నిండిపోయింది. ఆ గ్రామంలో అసలు కరెంటు లేదు, ఆర్టీసీ బస్సులు లేవు, చాలా కుగ్రామం అది. ఆ అకస్మాత్తుగా మా గదంతా వెలుగుమయమైపోయినప్పుడు నేను మా చెల్లి కళ్ళు తెరిచి చూసాం. ఎక్కడి నుండి వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఆ గ్రామానికి కరెంటు లేదు, అలాగే కళ్ళు మూసుకుపోయాయి. ఆకాశానికి భూమికి నేను ఎగరటం ప్రారంభించాను. నాకు తెలియకుండానే నా నోటి నుండి కొన్ని మాటలు రావటం ప్రారంభించాయి. ప్రభువు నా తల్లితో మాట్లాడుతున్నారు, నా కుమార్తె నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నువ్వు పెట్టుకున్న పాయిజన్ తీసి బయట పారవై, నీ పెద్ద కుమార్తెకు 13th ఇయర్ ఎంటర్ అవ్వగానే నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తారు, మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఇస్తారు, నీ బిడ్డను ఉన్నతమైన స్థానంలో నేను వాడుకుంటాను, నీవు నీ కన్నులారా చూస్తావు అని ప్రభువారు చెప్తుంటే ప్రభువారు చెప్పుచున్నది ప్రవచనమని, ప్రభు వచ్చి ఇలా మనుషుల ద్వారా మాట్లాడతారన్న సంగతే మా తల్లిగారికి తెలియదు. మేము హై స్కూల్కి 4 మైళ్ళు నడిచి వెళ్ళేవారం. మార్గంలో 3 తాడి చెట్లు ఉండేవి, అక్కడ దెయ్యాలున్నాయని పుకారు ఉండేది. మా తల్లిగారు ఖచ్చితంగా ఈ పిల్లకి దెయ్యం పట్టింది, అందుకే ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది, నా కడుపులో పుట్టి నన్ను నా బిడ్డ అంటుంది, ఆవిడకి నేనెలా బిడ్డనవుతాను,
ఆ దయ్యాలకు కూడా అన్ని తెలుస్తాయి కదా, అందుకే ఇది దయ్యపు మాటలే అని పరిగెత్తుకుని బయటకు వచ్చి మా పెద్ద తాత పెద్ద అమ్మమ్మ గారిని పిలిస్తే వారు హిందువులు, వారికి ఏం అర్థమవలేదు, మీ అమ్మని రాని పొరుగురు తీసుకెళ్ళి బాగు చేయించుదాం అని వారు చెప్పుచుండగానే ఆ గ్రామానికి ఎప్పుడు కరెంటు వస్తుంది, ఆ గ్రామానికి ఎప్పుడు ఆర్టీసీ బస్సులు వస్తాయి, ఆ గ్రామంలో ఉన్న రైతులు బీదవారి యొక్క పొలమును ఎవరు ఆక్రమించుకోవాలనుకుంటున్నారు, ఎవరికి కోర్టు వ్యాజ్యాలు ఉన్నాయో వారి పేర్లు వారి సమస్యలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటం ప్రారంభించారు. సాయంకాలం 4 అయిపోయింది, 12 గంటల నుండి 4 గంటల వరకు యేసుప్రభు వారు ఏకధాటిగా మాట్లాడుతూ ఆయా జిల్లాలను గురించి, రాష్ట్రాలను గురించి, దేశమును గురించి, దేశములను గురించి అనేకమైన విషయాలు ప్రభు బయలుపరచడం జరిగింది. 4 గంటలకు మా ఇంటి చివర ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉండేవారు, ఆవిడ పేరు మరియమ్మ గారు, క్రైస్తవరాలు. ఆవిడని మా తల్లిగారు పిలిచి, అమ్మ మాకేం అర్థం అవ్వట్లేదు ఇదేంటో చెప్పండి అన్నప్పుడు ఆవిడ వచ్చి మోకరించి కాళ్ళు కడుక్కొని మోకరించి వచ్చి ప్రార్థన చేసి, అమ్మ ఇది పరిశుద్ధాత్మయే కానీ మరొకటి కాదు, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రత్యక్షము కాకపోతే మీ ముగ్గురు చనిపోతారు, కనుక చనిపోవటం దేవుని చిత్తం కాదు, దేవునికి మీ ఎడలో ఒక ప్రణాళిక ఉంది, అందుకే తన్ను తాను మీకు ప్రత్యక్షపరుచుకున్నారు, ఇది పరిశుద్ధాత్మయే కానీ మరొకటి కాదని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. మా తల్లిగారికి నమ్మకం కుదరలేదు. తెల్లవారి సోమవారం స్వస్తిశాలని గుంటూరు దగ్గర కాకాణి తోటలు జరుగుతుంది, అక్కడికి వెళితే ఆ దినాన వేల మంది ఉంటారు, పాస్టర్స్ ఎవరు మాట్లాడరు, కనుక మంగళవారం సన్నిధి అని జరుగుతుంది. మంగళవారం సన్నిధికి గుంటూరుకు నన్ను తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడ 5 దైవజనులు 5 జిల్లాల నుండి వచ్చారు. ఆ యొక్క ఆంధ్ర రాష్ట్రం కొరకు, దేశ వ్యాప్తి కొరకు, బైబిల్ మిషన్ వ్యాప్తి కొరకు ప్రార్థన చేస్తారు ప్రతి మంగళవారం కూడా. మా తల్లిగారు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. మా తల్లిగారికి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారు కంగారు అయిపోయి, అమ్మ ఏంటి మీ కులస్తులు ఎవరైనా మాతో దెబ్బలాట్టడానికి వచ్చారా, మీరు ఎందుకు వచ్చారు, ప్రభు సంస్కారం ప్రభు బల్లకే కదా మీరు వస్తారు నెలకోసారి, మధ్యలో ఎందుకు వచ్చారని ఆయన కంగారు పడి అడగటం, మా తల్లిగారు ఆదివారం ఏం జరిగిందో అదంతా ఆయనకి చెప్పటం జరిగింది. నన్ను ఆయన పైకి తీసుకుని వెళ్ళిపోయారు మేడగది పైకి. మా తల్లిగారిని కింద ప్రార్థనలు ఉండమన్నారు, నన్ను మోకరించమన్నారు, పాప నువ్వు నీకేమైనా కనబడితే నాతో చెప్పు, కనబడకపోయినా చెప్పు అని చెప్పారు. సూక్ష్మ ప్రార్థన విత్ ఇన్ సెకండ్లో ముగించి, ఏ పాప నీకేమైనా కనబడిందా అని అడిగారు. నాకు ఆకాశంలో తెలుగులో బంగారు పువ్వనిలో మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అనే ఈ యొక్క సెంటెన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్లో పెద్ద సైజులో ఈ యొక్క అక్షరాలు కనబడుతున్నాయి. నాకు ఆ దినాల్లో బైబిల్లో ఈ వాక్యం ఉందని తెలియదు, అప్పటి వరకు నేను బైబిల్ ముట్టుకోలేదు, బైబిల్ తెరవలేదు, నాకు దీని వాక్యం అంటారని కూడా తెలియదు. నాకు కొన్ని మాటలు కనబడ్డాయని చెప్పాను. ఆ పాస్కర్ సరే పద కిందకి మీ మమ్మీ దగ్గరికి అని చెప్పారు. నన్ను తీసుకుని వచ్చి, అమ్మ బైబిల్ మిషన్ స్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ స్థాపించమని బంగారు పువ్వనిలో తెలుగులో చూపించారు, ఆ దైవజన్య దేవుడు బహుబలముగా వాడుకున్నారు, మరి ఈ బిడ్డకు కూడా దేవుడు తెలుగులో బంగారు పువ్వనిలో ఈ యొక్క సెంటెన్స్ను చూపించారు అంటే ప్రభు ఈమెను కూడా బలముగా వాడుకుంటారు. కానీ మీరు హిందువులు, ఒక ప్రక్కన విగ్రహారాధన జరుగుతుంది, మీరు ఒక ప్రక్కన యేసుప్రభు వారి ఫోటో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు, విగ్రహముల దగ్గర పెట్టినవి ఈ బిడ్డకు అంటకుండా, మరి విగ్రహాల గృహాలకు గుళ్ళకు ఈ బిడ్డను తిప్పకుండా పరిశుద్ధంగా మీరు పెంచగలిగితే ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఆమెతో ఉంటుంది అని కొన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని మా ఇంటికి పంపించడం జరిగింది. మేము వెళ్ళిపోయాం. ఆ దినాల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా లేదు. మేము ఇంటికి చేరే వరకు రాత్రి అయిపోయింది. యేసు ప్రభువారు నిర్గమాకాండ 3:11 ప్రకారము మోషేతో మాట్లాడినట్లు ప్రభు మాతో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభించారు. మీరు సన్నిధి చేయాలి అని చెప్పారు. సన్నిధి అంటే ఏమిటో తెలీదు. ఈ బిబిలికల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏమి కూడా మాకు తెలియదు. ప్రభు సన్నిధి అంటే ఏమిటి అన్నప్పుడు, సన్నిధి అనగా నాతో సహవాసం అన్నారు. ఎలా చేయాలి అన్నప్పుడు, ప్రతి సాయంకాలము 6:55 మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి, 5 నిమిషాలు స్తుతి చేయాలి, ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట 3 పాటలు పాడాలి, నేను చెప్పే గ్రంథం, నేను చెప్పే చాప్టర్, నేను చెప్పిన రెఫరెన్స్ను చదవాలి, నేను వచ్చి మీకు ప్రసంగం చేస్తానని చెప్పారు. ప్రభు వచ్చి ప్రసంగం చేస్తారా మీకు ఇది డౌట్, కానీ మా జీవితంలో ఇది జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 1:11 పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, నా సహోదరులారా నేను విన్న ఈ సువార్త మనుషుని వల్ల నేను దీన్ని పొందుకోలేదు, మనుషుడు దీన్ని నాకు ప్రకటించలేదు, యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచుట ద్వారానే ఇది నాకు లభించినది అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువారు వచ్చి మాకు ప్రసంగం చేసేవారు. ఆ తర్వాత ఆయన వర్తమానాలు అందించేవారు. ప్రతి దినము 200 పేజీల నోట్స్ మా తల్లిగారు రాసుకుంటూ ఉండేవారు.
ఇలాగన మా యొక్క రక్షణ సంకల్పం దేవుని దృష్టిలో మేము ఇలాగన రక్షించబడిన అది చెప్పాలంటే ఈరోజు అంత పడుతుంది. దేవుని చిత్తమైతే ఒక బుక్ను వ్రాయాలనే ఆశ. ప్రభు నాకు బయలుపరిచారు నీ సాక్ష్యాన్ని, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని ఒక బుక్గా నువ్వు రాయమని ప్రభు నాకు చెప్పి కూడా ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, ఇంకా నేను రాయలేకపోతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, ఆ బుక్ త్వరలో బయటకు వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇక్కడికి నేను ఆపేస్తాను. ప్రభు ఇలాగున మాతో ముఖాముఖిగా మాట్లాడటం, తర్వాత మా చిన్నమామిని రక్షించటం, తర్వాత మా అమ్మమ్మ గారిని, మా పిన్నిని, మా ఇంట్లో 15 మంది ఉండేవారు, 15 మందిని ఒక్కొక్క అద్భుతం ద్వారా రక్షించి ఆయన బిడ్డలుగా ఆయన చేసుకోవటం జరిగింది. నాన్న ప్రభు చెప్పినట్లుగా నాన్నగారు రావటం, 13th year నేను హైదరాబాద్కి రావటం, నేను 8th స్టాండర్డ్లో జాయిన్ అవటం, అలాగనే నేను డిగ్రీ పూర్తి చేసుకోవటం జరిగింది. ఇలాగున ప్రభు బయలుపరిచి రక్షించిన తర్వాత ఒక దినం చెప్పారు, నేను నీకు స్వస్థత వరం ఇచ్చాను అన్నారు. స్వస్థత వరం అంటే ఏమిటో దాని అర్థమే నాకు తెలియదు. ప్రభు అన్నారు, నేను 7th క్లాస్ చదువుతున్నాను, ప్రతి శుక్రవారం స్కూల్ మానేయాలి, 12 గంటలకి నీ గదిని కడుక్కొని తలంటు పోసుకొని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే రోగులను నేను నీ యొద్దకు తీసుకుని వస్తాను అని చెప్పారు. అలాగనే నేను మా తల్లి ప్రతి ఫ్రైడే నేను స్కూల్ మానేసేదాన్ని 7th క్లాస్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువే, మా గ్రామంలో సాంబశివరావు అనే ఒక అబ్బాయి SLC చదువుతూ భయంకరమైన అపెండిక్స్తో బాధపడుతున్నప్పుడు ప్రభు చెప్పారు కనుక ప్రభువే మా ఇంటికి ఆయన తల్లి తీసుకుని రావటం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది. 2వ ఫ్రైడేకి ఈ లెపర్సీ అతను ని ఎవరో తీసుకుని రావటం జరిగింది అదే గ్రామంలో. విత్ఇన్ 1 వీక్లో గోళ్ళు పుట్టడం, ఆ తిరిగి ఆ లెపర్సీ మాయమవటం, గోళ్ళు పుట్టడం ప్రారంభించాయి. ఇది 2nd మిరకల్. 3వది ఎలిఫెంట్ ఎగ్ ఉన్న వ్యక్తిని తీసుకుని రావటం, అది డిసపియర్ అవటం జరిగింది. ఈ 3 అద్భుతాల ద్వారా ఆ గ్రామానికి వార్త తెలియటమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయి ఎడ్ల బండ్ల మీద రోగులను వేసుకుని హిందూస్ మా ఇంటికి రావటం ప్రారంభించారు. క్రైస్తవులు కాదండి, ఒక చిన్న పాప మెరుగని పసిపాపలోనికి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడట, మందు లేకుండా జబ్బులు మానిపోతున్నాయట అని చెప్పి విని క్యారేజీలు కట్టుకొని ఎడ్ల బండ్ల మీద రోగులు నేసుకుని మా ఇంటికి రావటం ప్రారంభించారు. ఈలాగున దేవుడు అద్భుతంగా వితిన్ 6 మంత్స్లో ఆ గ్రామంలో కమ్మ, కాపు, రెడ్డి, కోమటి, బ్రాహ్మణ 5 జాతుల వారు 70 మంది యేసు ప్రభులోనికి రావటం జరిగింది 40 సంవత్సరాల క్రితం. ఈలాగున ప్రభు, నా సమయం అయిపోయింది, మేము హైదరాబాద్ వచ్చేసాం, అక్కడ కూడా నువ్వు స్కూల్ మానేయాలని ప్రభు చెప్పారు, అక్కడ కూడా నేను స్కూల్ మానేసేదాన్ని, హైదరాబాద్లో సంజీవరెడ్డి నగర్లో ఉండేవాళ్ళం, ఆ చుట్టుప్రక్కల కాలనీస్ నుండి అనేకులు నా దగ్గరికి ప్రార్థనకు వస్తూ ఉండేవారు, అనేకులను దేవుడు స్వస్థపరచడం. ఇలా మేము సేవ ప్రారంభించాను. ఆ తర్వాత లెటర్స్ మినిస్ట్రీని దేవుడు నాకు ఇచ్చాడు. నా 12 ఏళ్ల వయసులో ఒక ఇంటి పేరు, ఇంటి వారి పేరు, డోర్ నెంబరు, తాలూకా, జిల్లా ఇచ్చి ఇదిగో ఆ ఇంటి వారికి లెటర్ రాయమని చెప్పేవారు. ఆయన చూపించేవారు ఆ ఇంట్లో ఏ సమస్య ఉందో. అది నేను రాసినప్పుడు వారు అనేవారు, అమ్మ ప్రభు మీకు బయలుపరిచిన అక్షరాల నిజం, మున్ముందు మీకేమైనా బయలుపరిస్తే నిర్భయముగా మాకు రాయవచ్చు అని వెంటనే రిప్లై వస్తూ ఉండేది. ఇలాగున నా 12 ఏళ్ల వయసులో స్వస్థత మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీని, లెటర్స్ మినిస్ట్రీని ప్రభు నాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నా యొక్క వివాహం జరగటం, నా భర్త గారితో కలిసి మేము సేవలో ముందుకు సాగటం, ఇలాగన నా 7 బిడ్డలతో ప్రభు సేవలో నేను నా భర్త గారు ముందుకు సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమెన్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినము ప్రార్థనను గురించి చెప్పాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. నేను ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు చెప్తూ ఉన్నారు, కేవలము ప్రార్థనను గురించి నీవు నా బిడ్డలతో మాట్లాడమని ప్రభు వారు చెప్పడం జరిగింది. కనుక ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఇదను కొన్ని నిమిషాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఆలస్యమైనా మీరు నిరాశపడద్దు, విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, గొనుక్కోవద్దు. నేను ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చాను. ఒక్క కొన్ని నిమిషాలు మీరు నాతో స్పేర్ చేయండి. ఒకవేళ నేను తిరిగి వస్తానో రానో నాకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది కాదా అంటున్నాడు యాకోబు పత్రిక 4:14. కనుక మన జీవితం ఏ పాటిది, మరి ఈ దినం ఉన్న వారు రేపు ఉండట్లేదని ఇప్పుడే మన పాస్టర్ గారి ద్వారా అన్నా, అది సత్యం. మన ఆయుష్ గడ్డి వంటిది, పువ్వు వంటిది, ఉదయం పుష్పిస్తుంది, సాయంకాలం వాడిపోతుంది. కనుక తిరిగి నేను వస్తానో రానో నాకు తెలియదు. కనుక ఎవ్వరు కూడా విసుక్కోకండి. దయచేసి రేపు సండే కాబట్టి మీకు హాలిడేని, కొన్ని నిమిషాలు నాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. నిర్గమాకాండము 33వ అధ్యాయం తెరిచి పెట్టండి.
దేవుని వాక్యాన్ని కొంత మనం ధ్యానం చేద్దాం. 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమున నీవు సిద్ధపడి సియోను కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిన నిలిచి ఉండవలను. పరిశుద్ధుడానికి స్తోత్రములు. కొన్ని నిమిషాలు నీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ బిడ్డలు ఇంతవరకు చక్కగా పాడి నిన్ను మహిమపరిచి ఉన్నారు. వారు ఎంతో ఉత్సాహంతో ఉజ్జీవంతో నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యములను బట్టి, వారి ప్రార్థనా జీవితాలను బట్టి, నడిపిస్తున్న నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దీనురాలకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు. కొన్ని నిమిషాలు నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకొని మీ నామమునకు మీరే మహిమను తెచ్చుకోమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషేతో ప్రభు చెప్పుచున్న మాట, ఉదయమున నిన్ను నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి ఆ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఉదయకాల ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. నా జీవితంలో నా 12 ఏళ్ల వయసులో ప్రభు 3 గంటలకే నన్ను లేపేవారు తెల్లవారుజామున. బిడ్డ 3 అయింది, లేచి మోకరించు అంటే టైం చూసినప్పుడు కరెక్ట్గా 3 మీద ముళ్ళు ఉండేది. వెంటనే బయట చల్లటి నీళ్లు తీసుకొని కడుక్కుంటే ఆ మత్తంతా ఎగిరిపోయేది. అలాగనే మోకరించి 3 నుంచి 5 వరకు ప్రార్థనలో గడిపి 5 గంటలకు లేచి నా తల్లిగారికి సహాయం చేసి 6 గంటల నుంచి 7 గంటల వరకు నా స్టడీస్ చేసుకొని 7:30కి బయలుదేరి 4 మైళ్ళు నడిచి స్కూల్కి వెళ్ళేవారు. అలా నా 12 ఏళ్ల వయసులో నేను దినమునకు 5 గంటలు ప్రార్థన చేసేదాన్ని. తెల్లవారుజామున 3 గంటలు, సాయంకాలం 7 నుంచి 10 వరకు 3 గంటలు. ఇలా దినమునకు 5 గంటల ప్రార్థన నేటికి నన్ను నడిపిస్తూ ఉంది. ఇప్పుడైతే నాకు అంత టైం లేదు. 7 బిడ్డలు, 4 మనవ సంతానం, సంఘం సేవ, ఎంతో దేశ విదేశాల్లో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆల్ డినామినేషన్స్లో దేవుడు నన్ను ఉమెన్ స్పీకర్గా మరి వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్స్లో నన్ను నా భర్త గారిని వాడుకుంటున్నారు. హీలింగ్స్ మీటింగ్స్ మేము పెడతాం. ఇలాగన ఇప్పుడు నాకు సమయం లేదు, కానీ ఆనాడు చేసిన ప్రార్థన నేటికి నన్ను నడిపిస్తూ ఉంది. కనుక తెల్లవారుజాము ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో అనే విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ దినం నేను ఇక్కడ నిలబడ్డాను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఉదయమున లేచి నిన్ను నీవు సిద్ధపరచుకును, శిఖరము పైకి రమ్ము, నా సన్నిధిన నీవు నిలువుము, నేను నీకు అనేకమైన విషయములను బోధిస్తాను. మన బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారే. తెల్లవారుజాము ప్రార్థనకి గొప్ప శక్తి ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5:1-5 మనం చూస్తే, తెల్లవారుజామున లేచి చేసే ప్రార్థనను దేవదూతలు పాత్రలలో దేవుని సన్నిధికి ధూపములే తీసుకుని వెళతారట. కనుక ఆ ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. మనం పగలు చేసే ప్రార్థన కన్నా ఉదయమున లేచి మనం చేసే ప్రార్థనకు గొప్ప శక్తి బలముంది. అందుకే దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, ధ్యానము వలన జ్ఞానము పెరుగును. ధ్యానములో గొప్ప శక్తి ఉంది, ధ్యానములో గొప్ప బలము ఉంది. అందుకే యెషయా 40:31 అంటున్నాడు, ధ్యానము చేయువారు దేవుని సన్నిలో గడుపువారు సొమ్మశిలరు అలయరు, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకి ఎగిరిపోదురు. పక్షిరాజట తన ఈకలన్నీ ఓడిపోయినప్పుడు ఎత్తైన కొండ శిఖరం పైకి వెళ్ళి కూర్చుంటుందట, కొన్ని నెలలు కూర్చుంటుందట. అలా ఏకాంతంగా గడుపుట ద్వారా దాని యొక్క ఈకలు మరలా పుట్టడం ప్రారంభిస్తాయట. దాని ఈకలు పుట్టడం ప్రారంభించినప్పుడు అది మరలా ఎగిరి కొన్ని ఏండ్లు మరల ఆకాశంలో విమానము కంటే ఎత్తైన శిఖరముల కంటే పైన అది విహరిస్తూ ఉంటుందట. కనుక ఏకాంత ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, బలము ఉంది. విలాపవాక్యములు 2:18 అంటున్నాడు, రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల ప్రాణము కొరకు సియోను కుమారి నీ కన్నీరు నదీ ప్రవాహము వలే కారణము. ఇది నాన్న, ఎందుకు మన బిడ్డలు మన చేతులు దాటిపోయారు? ఎందుకు మన బిడ్డలు మన మాట వినటం లేదు? ఎందుకు మనకు వారిని బట్టి దుఃఖము కలుగుతూ ఉంది అంటే, వారి కొరకు చేయవలసినంత కన్నీటి ప్రార్థన మనము చేయలేదు గనుకనే. మనం వారి కొరకు విడవలసిన కన్నీరు విడవలేదు గనుకనే. అందుకే 126వ కీర్తనలో అంటున్నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వచ్చను. మన బిడ్డల కొరకు పుట్టిన బిడ్డకు హిందూస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని వేస్తారు, ముఖ్యంగా ఆడపిల్లలు పుడితే.
ఆ బిడ్డతో పాటు ఈ ధనం కూడా పెరుగుతుంది. అప్పుడు పెద్దదై పెళ్ళిడికి వచ్చినప్పుడు అంత బాడన్ ఉండదని వారు కొంత మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మరి క్రైస్తవులంగా మనకేంటి ఫిక్స్డ్ డిపాజిట్? మన ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటండి? కన్నీటి ప్రార్థన. జాన్ వెస్లీ తల్లికి 18 పిల్లలు. ఆమె 7 పిల్లలకి అలసిపోయి ఎన్నోసార్లు ఏసఐ మీద విసుక్కున్నాను నేను. ఏంటి ప్రభా ఇలాంటి సంఘాన్ని ఇచ్చావు, ఈ సంఘం బండబారిన సంఘం, ఎంత వాక్యం చెప్పినా అర్థం కాదు, నేను పట్టుకొస్తుంటే వాళ్ళు జారిపోతూ ఉంటారు, వాళ్ళ కొరకు ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎన్ని కన్నీరు గార్చాలి, తీసుకొచ్చినని ఇక్కడేసావేంటి ఏసయ్యా, మంచి ఎడ్యుకేటెడ్స్ మధ్య ఉంచొద్దా నన్ను, తీసుకొచ్చి అంత స్లమ్ ఏరియాలో పెట్టేశావు, మళ్ళా గంపెడి మంది పిల్లల్ని ఇచ్చావు, ఇదేని మోయినా అదేని మోయినా అని. ప్రభు నిజంగా అండి, మీరు నమ్మండి నమ్మకుండా ఒక దినాన ప్రభుని అడిగాను నేను, ఎందుకు ఇచ్చావు ప్రభా, నాకెందుకు ఈ భారం పెట్టావు, ఇలాంటి రాతి గుండె గలవారి మధ్య నన్ను ఎందుకు ఉంచుతున్నావు, ఎంతకాలం ఈ ప్రయాస అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, బిడ్డ నీ చేత భారము మోయించుచున్నవాడను నేనే, నువ్వు అనుకుంటున్నావు నేను మోస్తున్నానని, నీవు కాదు మోస్తుంది, నేను నీ చేత మోయించుచున్నాను. కీర్తనలు 55:22 అంటున్నాడు, యహో మీద నీ భారము మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనను. ప్రత్యేక చెప్పబడుతుంది అక్కడ, ఆయనే అంటే ఆయన తప్ప మనల్ని ఆదుకునేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఒకే ఇంట్లో ఉంటాం, ఒంటరి జీవితాన్ని జీవిస్తాం, భర్తకి భార్యకి సంబంధం ఉండదు, నేను ఒంటరిదాన్ని అని భార్య అనుకుంటుంది, నేను ఒంటరి వాడిని అని భర్త అనుకుంటారు. ఎందుకు ఈ ఒంటరితనం? ఈ ఒంటరితనములో నిన్ను ఆదుకునేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను విడవనివాడు, నిన్ను ఎడబాయనవాడు నీ దేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే నిన్ను విడవడు. నీ భర్త విడిచిపెట్టవచ్చు కొన్ని సమయాల్లో, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నిన్ను నీవు కని పెంచి పెద్ద చేసిన నీ బిడ్డలందరూ నీకు దూరమైపోవచ్చు, వారు కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు. ఆయన అంటున్నాడు, ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను ఎడబాయను. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా గట్టిగా అండి, ఇంకా గట్టిగా అండి, మీ హల్లెలూయా చాలా చప్పగా ఉందండి. అందరం కలిసి దేవునికి స్తోత్రం, మనందరం ఈ ఇంక్లూడింగ్ మీ ఇక్కడున్న వారందరూ కూడా ఏదో ఒక దినమున ఒంటరితనాన్ని అనుభవించారని ప్రభు నాతో చెప్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు బహిరంగంగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది సత్యం. మీరందరూ నేను కూడా ఏదో ఒక దినమున మనం ఒంటరితనాన్ని అనుభవించాం, అనేకమైన కన్నీళ్లు కార్చాం, నేను ఒంటరి వాడను, ఒంటరిదానను, నా శ్రమ, నా దుఃఖం, నా బాధ ఎవరూ గుర్తించట్లేదు. ఈవెన్ ఒకవేళ సంఘములో కూడా నువ్వు పడే ప్రయాసను సంఘ నాయకులు, సంఘ పెద్దలు గుర్తించట్లేదేమో, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నామేమో, కానీ ప్రభు ఈ రాత్రి ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను విడవను ఎడబాయను, ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే నాయకుడై ఉండి చక్కగా ఇశ్రాయేల జనాంగాన్ని నడిపించాడు. 120 తర్వాత ఈ డ్యూటీని యెహోషువాకు దేవుడు అప్పచెప్పాడు. యెహోషువా అంటున్నాడయ్యా, వీరు లోబడం వల్లని ప్రజలు, తిరుగుబాటు ప్రజలు, వీరు మోషేనే ఎంతో విసికించారు, నా మాట వింటారా అని కలవర పడుతున్నాడు యెహోషువా. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువా గ్రంథం 1:6 అంటున్నాడు, యెహోషువా దిగులు పడకు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, జడియకు, నేను నీకు తోడయ్యున్నాను. యెహోషువా 4:7 అంటున్నాడు, 3:7 అంటున్నాడు, నీ నామమును గొప్ప చేస్తాను, నీ ద్వారా అద్భుతములను జరిగిస్తాను, వాటిని చూచి ప్రజలు నీకు భయపడతారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రజలు ఎప్పుడు భయపడతారండి? ప్రజలు ఎప్పుడు మనల్ని గౌరవిస్తారు? మన అందచందాలను చూసి కాదు, మన ఆస్తిపాస్తులను చూసి కాదు, మన జ్ఞానమును చూసి కాదు. దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న ఆశ్చర్య కార్యములను చూసి, దేవుడు మన ద్వారా జరిగిస్తున్న కార్యములను చూచి ప్రజలను ఎదుట సాగిల పడతారని మీక గ్రంథం 7:17-19 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక యెహోషువాను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. యొర్దాను నీరు ఆపివేసినప్పుడు
ప్రజలందరూ నడిచిపోయినప్పుడు అప్పుడు ప్రజలు మోషేకు భయపడినట్లు యెహోషువాకు భయపడటం మొదలు పెట్టారట. కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఎందుకు నీవు ఒంటరిగా ఉన్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు నీ బిడ్డల విషయంలో దుఃఖము కలిగి ఉన్నావు? ఎందుకనగా చేయవలసినంత ప్రార్థన మనం చేయలేదు. గడపవలసిన సమయం దేవుని సన్నిధిలో గడపలేదు. అందుకే కన్నీరు, అందుకే దుఃఖం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా, ఎప్పుడు ఉదయం అవుతుందా అని పగలంతా, రాత్రి కొరకు పగలు కొరకు ఎదురు చూస్తూ క్షీణించి కన్నులు ఎదురు చూచి చూచి నీ కన్నులు క్షీణిస్తాయి. నీ కుమార్తెలు నీ కుమారులు అన్యులకు ఇవ్వబడటను చూచి నీవు దుఃఖిస్తావు. మరణం, ఎప్పుడు నాకు మరణం వస్తుందా అని ఎదురు చూస్తావు. దీనంతటికి కారణం ఏమిటి అంటే మనము చేయవలసినంత ప్రార్థన మన బిడ్డల కొరకు చేయటం లేదు, సంఘము కొరకు చేయటం లేదు, సంఘక్షేమాభివృద్ధి కొరకు చేయటం లేదు, మన దేశం కొరకు, మన రాష్ట్రము కొరకు, మన ప్రాంతము కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, రేయి మొదటి జామున లేచి విలాప వాక్యములలో చెప్పబడినట్లు మనం ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో మనకు గొప్ప ఆనందాన్ని దేవుడిస్తాడు. మోషేతో చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడు, సిద్ధపడి శిఖరమునకు ఎక్కు, అక్కడ నేను నీకు కొన్ని విషయములను బయలుపరుస్తాను. మనకి మర్మములు బయలుపరచబడాలి అంటే 23:3 ప్రకారము గ్రహింపలేని గూఢమైన సంగతులు మనకు బయలుపరచబడాలంటే దేవుని సన్నిధిలో ఏకాంతముగా మనం గడపవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథం చదువుచు ఉన్నప్పుడు, అర్థము కానప్పుడు నీవు ప్రార్థనలో గడిపితే దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. దర్శనములు వచ్చినప్పుడు వాటి అర్థము నీకు తెలియనప్పుడు నువ్వు ప్రార్థనలో గడిపితే ఆ దర్శనముల మర్మమును దేవుడు బయలుపరుస్తాడు. దానియేలు ఎలా దర్శనముల మర్మమును బయలుపరచగలిగాడు? అతడు దినమునకు ముమ్మారు యెరూషలేము వైపునకు చేతులెత్తి దేవుని సన్నిధిలో క్రమము తప్పక అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. గనుకనే దేవుడు మర్మములను బయలుపరిచాడు. మోషే పలుమార్లు దేవుని సన్నిధిలో సాగిలపడి ఆ ప్రజల కొరకు మొరపెట్టాడు. గనుకనే అంత గొప్ప నాయకుడు కాగలిగాడు. అబ్రహాము సొదొమ గొమొర్ర పట్టణముల కొరకు, లోతు కొరకు, అలాగే తన భార్య కొరకు పలుమార్లు ప్రార్థించాడు. గనుకనే ఆయన విశ్వాస వీరుడు కాగలిగాడు. హనోకు కుటుంబముతో ఉండి కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఒక ప్రక్క దేవునితో నడుస్తూ 365 సంవత్సరములు నడిచి అలా నడుస్తూ నడుస్తూనే దేవునితో వెళ్ళిపోయాడట. ఇది సాధ్యమా? ఒక కుటుంబంతో ఉండి దేవునితో నడవటం సాధ్యమా? సాధ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలు ఏకాంతంగా గడుపుతావో అప్పుడు సాధ్యమవుతుంది. నీకుగా సాధ్యం కాదు. నువ్వు ప్రార్థనలు గడపటం వలన సమస్యలవు, అలయవు, నీవింకా బలము కలిగి పక్షిరాజు వలె పరిగెత్తుతావట. నీ ముఖరూపము మారుతుంది. ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే ప్రార్థన చేసినప్పుడు సీనాయి కొండ ఎక్కాడు. కొండ ఎక్కటం అంత ఈజీ పని ఏమీ కాదు, చాలా కష్టమైన పని. కొండ ఎక్కేటప్పుడు ఎవరు మనతో రారు? ఒకవేళ వచ్చినా 2 అడుగులు వెనకో ముందో ఉంటారు, ఈక్వల్గా అయితే నడవలేం. కొండ ఎక్కి వెళ్ళటానికి పైకి వెళ్ళాలంటే క్రింద నుండి పైకి ఎక్కాలి. ఎంత కష్టంతో కూడిన పని. మేము సీనాయి కొండ ఎక్కాం ఇజ్రాయెల్ దేశంలో. ఆ 14 పర్వతాలు ఎక్కే కృపను దేవుడు నాకు నా భర్త గారికి ఇచ్చారు. మోషే ముఖము ఎక్కడైతే ప్రభు తన వీపును చూపించాడో ఆ రాతి మీద సాగిలపడి ప్రార్థన చేసుకునే ధన్యతను దేవుడు నాకు నా భర్త గారికి ఇచ్చారు. అది ఎంత కష్టమైన పనో తెలుసా అండి? రాత్రి 1 గంటకి ప్రయాణం ప్రారంభం. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఎల్లుంటే తెలుస్తుంది, రాత్రి 1 గంటకి ప్రయాణం అయి ప్రారంభిస్తే నడక ఉదయకాలం 12 చేరాం. ఉదయకాలం 7 చేరాం. మళ్ళీ ఉదయం 7 నుంచి మొదలు పెడితే క్రిందకి దిగేసరికి 12 అయిపోయింది. చాలా కష్టముతో కూడినది. కొండ ఎక్కటం అంత ఈజీ పని ఏమీ కాదు. చాలా అలసిపోతూ సమస్యలతో కష్టతరంగా పైకెక్కాలి.
దేవుడు మోషేతో చెప్పాడు, నీ కొండపైకి రా, అక్కడ నేను నీతో మాట్లాడతాను. ప్రార్థనకి చక్కగా బాసిపెట్లు పెట్టుకొను ఆరాంగా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడండి. మన మోకాళ్ళు వంగాలి. మోకాళ్ళు నలిపెక్కితే మొఖము తెలిపెక్కుతుందని ఒక సామెత. మన మోకాళ్ళు కాయలు కాయాలి. మీరు నమ్ముతారో లేదో, నా చిన్నతనంలో తెల్లవారుజామున ఇలా ప్రార్థనకు లేచినప్పుడు నిద్ర వస్తుంటే నేను కారంతో కాటుకు పెట్టుకునేదాన్ని. ఇలా కారం అద్ది కాటుకు పెట్టుకుంటే ఇంక నిద్ర రాదు, మంటకి దెబ్బకి నిద్ర ఎగిరిపోయేది. అలా ఆ మంటతోనే కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. ఇంకా బియ్యం మోకాళ్ళ కింద పెట్టుకొని అవి గుచ్చుకుంటూ ఉంటే నిద్ర రాదని ఆ మోకాళ్ళ క్రింద ఉప్పు, రాళ్ల ఉప్పు, బియ్యం వేసుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారం. అదే అనుభవం ఇదిగో ఇక్కడ ఉన్న నా కుమార్తెకు కూడా ఉంది. బ్లెస్సి, పోయిన నెలలో మీకు పాట పాడింది కదా షారోన్, ఆమె కూడా అలాగే బియ్యం అలాగే ఉప్పు మోకాళ్ళ క్రింద వేసుకొని మోకాళ్ళ మీద ఉండి మేము ప్రార్థన చేసేవారం. నిద్ర రాకుండా ఉండటానికి, గొప్పతనానికి చెప్పట్లేదండి, నిద్ర రాకుండా ఉండటానికి మేము అలా ప్రార్థన చేసేవారు. మనము మన శరీరము శ్రమ పడాలి. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేసినప్పుడే మన జీవితాల అద్భుతాలను మనం చూస్తాం. చూడండి, కొండ ఎక్కటం ఎంతో శ్రమతో కూడిన పని అయినా దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు. కొండ ఊరికే ఎక్కలేము, అలసిపోతూ జారి పడిపోతామని భయపడుచు ఎక్కుతాం. చెమట, కాళ్ళు నొప్పులు ఉంటాయి. ఉన్న స్థితికి వెళ్ళాలి అంటే ఈ అనుభవం తప్పక అవసరమే. మరలా చెప్తున్నాను, ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలి అంటే ప్రయాస తప్పక అవసరమే. ప్రయాస పడకుండా ఏ పనిని కూడా మనం సాధించలేము. ప్రభు యొక్క దర్శనములు, ఆయన స్వరము, ఆయన ముఖవర్చస్సును మనం అనుభవించాలి, ఆయన స్వరమును మనం వినాలి అంటే మనం తప్పక ప్రయాస పడాల్సిందే. సుఖంగా కూర్చొని ప్రార్థన చేస్తే మన జీవితాల అద్భుతాలు జరగవు. మన బిడ్డలు మారరు, మన కుటుంబాల ఆశ్చర్య కార్యాలు జరగవు. అసలు ఈ దినాల్లో కావాల్సింది ప్రసంగాలు కాదండి, ఈ దినాల్లో కావాల్సింది ప్రార్థన. ఎందుకు? ప్రభు రాకడ సమీపముగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, అనేకులను మనం సిద్ధపరచాలి. ఇది ప్రార్థనా కాలం, ఇది ప్రసంగ కాలం కాదు. విస్తారమైన ప్రసంగాలు టీవీ ఛానల్స్లో 24 అవర్స్ వినబడుతూనే ఉన్నాయి, సంఘాల్లో వినబడుతూనే ఉన్నాయి. ఏది మార్పు? మనకు కావాల్సింది ఇప్పుడు ప్రార్థనా జీవితం. అందుకే దైవ జిల్లా అన్నారు, ఇదిగో ప్రార్థన పని మీద కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేయండి అని, ప్రతి సంఘములో కూడా. అందుకే ఈ దినాన యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరుతుంది. ప్రతి చర్చెస్లో మా ఇండియాలో అయితే ప్రతి చర్చి పైన ప్రేయర్ టవర్స్ వచ్చేసాయి. ఈ దినాన ప్రతి సంఘంలో కూడా ఒక గ్రూప్గా తయారై 24 అవర్స్ ప్రేయర్ చైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రార్థనా కాలం. ఈ ప్రార్థనా కాలంలో మనం సిద్ధపడాలి. ఎవరైతే ఈ భూలోకంలో సిద్ధపడతారో వారే పరలోకంలో ప్రభుతో సహవాసము చేస్తారు. భూలోకంలో ప్రభుతో సహవాసము చేయని వారు పరలోకంలో ఎలా సహవాసం చేస్తారు? చేయటానికి వారికి హక్కు ఎక్కడిది? అధికారం ఎక్కడిది? ఈ భూలోకములో ప్రభుతో మనం ఏకాంతముగా గడిపినప్పుడే పరలోకములో ఆయనతో గడిపే అధికారాన్ని మనము పొందుకుంటాం. ఇక్కడ చూడండి, మోషే ప్రార్థన చేసినప్పుడు అతని ముఖ రూపము మారిపోయింది. ఆయన 40 దినములు ఉపవాసముని కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆయన ముఖ వచ్చేసును చూసి ప్రజలు భయపడిపోయారు, ప్రక్కకు జరిగారు, దూరం వెళ్ళిపోయారు. ఏమిటి ప్రజలు ఇలా జరుగుతున్నారు అని అప్పటి వరకు ఆయన ముఖంలో ఉన్న మహిమను ఆయన గ్రహించలేకపోయాడు. తర్వాత చూచుకొని ఆయన అందుకు ప్రజలు జరుగుతున్నారని ఆశ్చర్యపోయాడు. మనము ప్రార్థనలో గడిపితే మన ముఖ వచ్చేసులు మారుతాయి. మన ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది. దానికి మేకప్లు అవసరం లేదు. నువ్వే రంగులో ఉన్నా సరే నీలో ఒక ప్రత్యేకమైన కళ ఉట్టిపడుతుంది. ఎప్పుడు? ఏకాంతముగా ప్రభుతో మనం గడిపినప్పుడు. ప్రార్థన పద్ధతులను మనకు నేర్పిస్తుంది, అనగా క్రమమును నేర్పిస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన బహుధైర్యమును పుట్టిస్తుంది. యోబు గ్రంథం 4:6 అంటున్నాడు, స్నేహితులు వచ్చి యోబుతో అంటున్నారు, యోబు నువ్వెందుకింత అధైర్యపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?
నీ యొక్క నిరీక్షణ నీ విశ్వాసమునకు లేక నీ యథార్థ ప్రవర్తనకు ఆధారము కాదా అని క్వశ్చన్ వేస్తున్నారు. మన భక్తి ఏం చేస్తుంది చెప్పండి, చెప్పాలి మీరు, ధైర్యమునిస్తుంది. చూడండి, ఒకరోజు మనం ప్రార్థన చేయలేదు అనుకోండి, సరిగ్గా ఒకలాటి వెలితి, ఒకలాటి భయం మనల్ని వెంటాడుతుంది. అదే ఒక గంట రెండు గంటలు హృదయపూర్వకంగా ప్రార్థన చేసామనుకోండి, 1,000 మంది సైన్యం మనం వెనకున్నంత ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. భక్తి ఏం చేస్తుంది చెప్పండి, ధైర్యమును పుట్టిస్తుంది. మన ప్రక్కన ఎవ్వరు లేకపోయినా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, మనకు గొప్ప ధైర్యం ఉంటుంది. ఎందుకు? నా ప్రార్థన నాకు తప్పక సహాయము చేస్తుంది. నేను ఒకవేళ గుంటలో పడినా ఆయన నన్ను లేవనెత్తుతాడు. 18:16 అంటున్నాడు, అగాధములో నేను చిక్కుకున్న ఉన్నత స్థలము నుండి చెయ్యి చాచి ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకవేళ శ్రమల ఊబిలో ఈ రాత్రి నీవు ఉన్నావేమో, అప్పుల ఊబిలో నువ్వు ఈ రాత్రి ఉన్నావేమో, లేక అనారోగ్యమైన ఊపిలో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో, నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరునూ లేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ప్రభునికిచ్చిన వాగ్దానము 18:16 ఉన్నత స్థలములో నుండి ఆయన పొడవైన తన చేతిని చాచి అగాధములో పడి ఉన్న నిన్ను ఆయన లేవనెత్తి ఎక్కడ పెడతాడటండి, ఎత్తైన స్థలములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎత్తైన స్థలంలోకి ఎప్పుడు వెళ్తాం? ఎత్తైన కొండపైకి ఏకాంతముగా మనం వెళ్ళినప్పుడే. యోనా గారికి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి టైం లేదండి. తర్షీష్కి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? తిమింగలం కడుపులో ఉండి 3 దినాలు అసలు ఏ తిమింగలం కడుపులో ఉన్నాడో ఏ నరం మానవునికి తెలియదు. ఇప్పుడు తప్పించేవారు దేవుడు ఒక్కడే, రక్షించేవాడు దేవుడు ఒక్కడే అన్న సంగతి ఆయన బాగా తెలుసు. అందుకే ఇప్పుడు మొర పెడుతూ ఉన్నాడట. ఎక్కడుండి మొర పెడుతున్నాడు? తిమింగలము కడుపులో ఉండి. ఎందుకంటే ప్రభు తప్ప ఇక ఈ లోకంలో ఏ మానవుడు కూడా సహాయం చేయలేడు, చేయజాలరు, జాలర్లు కూడా చేయజాలరు. ఎందుకు? ఏ తిమింగలం కడుపులో ఉన్నాడో వారికి మాత్రమే తెలుసు. కనుక ఇప్పుడు ఆయన మొర పెడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు అతనికి బుద్ధి చెప్పటానికి, తిమింగలానికి ఆజ్ఞాపించాడట, నీవు వెళ్ళి ఆ ఓడ ప్రక్కన నిలబడి ఓడ నాయకుడు నినివేను యోనాను పడవేసినప్పుడు నువ్వు అమాంతంగా మింగివేయి టాబ్లెట్ లాగా, కానీ కొరకొద్దు నమలొద్దు సుమా అని దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించాడట. అది చక్కగా నోరు తెరిచి అమాంతంగా యోనాగారిని తన కడుపులో 3 దినాలు పెట్టుకుంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఉపద్రవములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మరలా చెప్పాడు, యోనా నీ వెళ్ళి ఒడ్డునా, తిమింగలంతో చెప్తున్నాడు, నీ వెళ్ళి యోనాను ఒడ్డునా కక్కివి. ఏ ఒడ్డునా? నినివే పట్టణపు ఒడ్డున. దేవుడు ఎంత జాలి గలవాడో చూడండి, ఎంత దయగలవాడో చూడండి, ఎంత ప్రేమ గలవాడో చూడండి. తన సేవకుడు నడవటం, శ్రమపడటం దేవునికి ఇష్టం లేదు. చక్కగా నినివే పట్టణ ఒడ్డున కక్కేయమని చెప్తున్నాడు. అది వెళ్ళి ఒడ్డున కక్కేసింది. అప్పుడు అయ్యగారు వెళ్ళిపో బహురోషంతో సువార్తను ప్రకటించి 120,000 మందిని రక్షించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఏమి చేస్తుందండి? జీవితాలను మార్చివేస్తుంది. ప్రార్థన ఏమి చేస్తుంది? మనకు రక్షణను కలిగిస్తుంది. ప్రార్థన ఏమి చేస్తుంది? పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన బహుధైర్యమును పుట్టిస్తుంది. ప్రార్థన మన ఆయుష్ను పెంచుతుంది. ఎవరికైనా లాంగ్ లైఫ్ కావాలనుకోండి, అందరు కావాలంటారు, ఎవరు వద్దన్నారు. ఎవరిని అడిగినా ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనే ఉంది అంటారు. అలాంటి వారు ఏం చేయాలి చెప్పరేంటండి? ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపితే దేవుడు మీకు లాంగ్ లైఫ్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన బలమునిస్తుంది, ప్రార్థన శక్తినిస్తుంది, ప్రార్థన ప్రభువుతో సహవాసమును ఏర్పాటు చేస్తుంది. యోబు గ్రంథం 22:21 మనం చూస్తే, ఆయనతో సహవాసము చేయుట ద్వారా నీకు మేలును సమాధానమును
కలుగును. చూడండి, ఈ లోకంలో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా అది పర్మనెంట్ కాదండి. అది మనకు అంత హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, లేదా అన్ని సమయాల్లో మనం నమ్ముకున్న వారు మనకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ ప్రభుతో సహవాసము చేస్తే మనకి మొదట కలిగేది ఏమిటంటే సమాధానం, రెండవది మేలు. సమాధానము మేలు. ఈ లోకంలో ఏదైనా దొరుకుతుంది కానీ సమాధానం దొరుకుతుందా చెప్పండి? ఏ షాప్లోనన్నా దొరుకుతుందా అండి సమాధానం? గృహాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, దేశాల్లో సమాధానం లేదు, రాష్ట్రాల్లో సమాధానం లేదు. మన ఇండియాలోనే ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, ఇప్పుడు తెలంగాణని ఒకరు, ఆంధ్రాని ఒకరు, మాది మాకు కావాలి, మాది మాకు కావాలి. ఎక్కడ కూడా సమాధానం లేదు. సమాధానం లేని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే మా మామగారు పమ్మి ప్రభుదాసయ్య గారు 50 సంవత్సరాల క్రితమే ఒక పాటను రాశారు, ఒక్క వచనం పాడతాను నేను. సంగా సంబంధముగా శాంతి లేకపోయే సమాన తత్వంబు సమసిపోయి సోదారులే నాకు శత్రువు లైరి సమాధాన రాజ్యం స్థాపింప రావా. ఈ జీవిత పుటిత ఈదా లేకున్నాను నా చేయి పట్టుకో నా యేసు నాదా. ఓ 7 వచనాలు ఉంది. కుటుంబ సంబంధంగా, సంఘ సంబంధంగా, కుమారులు, కుమార్తెలు, బంధువులు, ఇలా 7 వచనాలు రాశారండి. సంఘ సంబంధంగా సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. సమాధానకర్త అయిన యేసయ్యను మనం వెంబడిస్తే సమాధానం మనకు దొరుకుతుంది. అందుకే 9:6 అంటున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతిని ఆయనకు పేరు. అసలు ఈ సమాధానమునకు రీజన్ ఎవరు, రూట్ కాజ్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఏ కుటుంబంలో యేసయ్య ఉంటారో ఆ కుటుంబంలో సమాధానం, ఏ కుటుంబంలో యేసయ్య నివాసం చేస్తారో ఆ సంఘంలో సమాధానం, ఏ హృదయంలో యేసయ్య ఉంటారో ఆ హృదయంలో సమాధానం. యేసు ప్రభువారు లేని ఇల్లు, యేసు ప్రభువారు లేని సంఘం, యేసు ప్రభువారు లేని హృదయం ఒక తుఫాను లాంటిది. కలవరములు, అల్లకల్లోలములు హృదయాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో కలుగుతాయి. కనుక సమాధానకర్తతో మనం సహవాసము చేసినప్పుడు మొదట మనకు సమాధానము, రెండవది మనకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ సన్నిధి అనే అనుభవంలోనికి మనము రావాలి అంటే, వెన్ వీ క్రై టు గాడ్, గాడ్ విల్ గైడ్ అస్. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొర పెడతామో ఆయన మనం ఏ మార్గంలో నడవాలో ఆయన మనకి చూపిస్తాడు. ఇలా బైబిల్ గ్రంథములో దేవునికి మొర పెట్టి ఆయన మార్గంలో నడిచిన భక్తులు ఎందరో ఉన్నారు. అబ్రహాము మొదలుకొని మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు కూడా దూతలు, భక్తులు, పరిశుద్ధులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి స్తుతులు అర్పిస్తూ పూజిస్తూ ఆయన నామాన్ని పొగుడుతూ గొప్ప చేస్తూ ఉన్నారు. అందుకే స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన చేయనక్కర్లేదండి. కొన్నిసార్లు మనకు ప్రార్థన రాదు. మన మైండ్లో పీస్ ఆఫ్ మైండ్ మనకు లేనప్పుడు, మన ఇంట్లో కలవరం ఉన్నప్పుడు, హృదయంలో కలవరం ఉన్నప్పుడు ప్రార్థన రాదు. అప్పుడు ఏం చేయాలి? స్తుతి చేయాలి. ఏమి అడగొద్దు, ఏమి అప్లికేషన్స్ వద్దే వద్దు. కేవలం కూర్చొని స్తుతి 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 స్తుతి. యేసు రక్తం జయం ఆయన నామాలన్నిటినీ ఒక్కొక్కటి స్మరిస్తూ పొగిడితే చాలు. స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది, మన స్థితిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. మరలా చెప్తున్నాను, స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది. స్థితి అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి ఒక స్టెప్ పైకి ఉన్నతమైన స్థితిలోనికి స్తుతి మనల్ని తీసుకుని వెళుతుంది. స్తుతిలో గొప్ప శక్తి ఉంది.
స్థుతి మన స్థితిని మారుస్తుంది, ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళుతుంది. ఎరికో కోట గోడలు కేవలం స్థుతి ద్వారా కూలిపోయాయి. ఆ యెషయా 6:3 పరలోకంలో కోట్ల కొలది దూతలు ఆయనను స్థుతిస్తూ పొగుడుతూ ఉన్నారు. భక్తులైన మనము, విశ్వాసులమైన మనము కూడా ఆయనను స్థుతించాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. అందుకే యెషయా 43:21 అంటున్నాడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అలాగే జ్ఞానైన సొలొమోన్ ప్రసంగి గ్రంథం 12:17 అంటున్నాడు, 12:17 అంటున్నాడు, ఇదిగో మానవ కోటికి ఇది ఏ విధి? ఏమిటి విధి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ కోటి యొక్క విధి. విధి అనగా డ్యూటీ. ఏమిటి డ్యూటీ? మన బాధ్యత ఏమిటి? ఆయనను స్తుతించుట. అందుకే ఆయన మనం నిర్మించాడు. ఇందాక చదివిన భాగం ఆదికాండ 1:26 దేవుడు మానవుని ఎందుకు నిర్మించాడు? ఆయన స్తుతించుట కొరకు, ఆయన నామాన్ని గొప్ప చేయుట కొరకు. మన పోలిక చొప్పున మనము నరులను చేయదము. అక్కడ మనమనగా ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. ముగ్గురు కలిసి పరలోకములకు మీటింగ్ పెట్టుకున్నారట. ఏమని పెట్టుకున్నారట? ఇదిగో ఈ దూతలు నన్ను స్తుతిస్తూ ఉన్నాయి. స్తుతిస్తూ ఉండగా చీఫ్ సింగర్కి ఒక ఆలోచన వచ్చింది. యెషయా 14:12 ప్రకారం ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, దేవునితో సమానంగా చేసుకుంటాను అనుకున్నాడట. ఆ తలంపు ఎరిగిన దేవుడు 139:2-3 తలంపు పుట్టక మునిపే మన తలంపులు ఎరిగిన దేవుడు. యోహాను 2:24 ప్రకారము ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడు. తలంపు పుట్టిన వెంటనే లూసిఫర్ను లేక ప్రధాన దూతను లేక తేజ నక్షత్రమును దేవుడు ఆకాశం నుండి భూమిపైకి త్రోసివేశాడని యెహెజ్కేలు 28:14-19 మనం చూస్తాం. త్రోసివేయబడ్డారు, కోటానుకోట్ల దూతలు భూమిపైకి త్రోసివేయబడ్డారు, పరలోకంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారట. ఇప్పుడు మనల్ని స్తుతించటానికి ఎవరిని ఎన్నుకుందాం, ఎవరి ద్వారా స్తుతిని అందుకుందాం అంటే ముగ్గురు కలిసి ఒక డిసిషన్కి వచ్చారట. మన పోలిక చొప్పున మనము నరులను చేయదము, వారి ద్వారా మనం స్తుతిని అందుకుందాం అని డిసిషన్కి వచ్చి స్త్రీగా పురుషుగా దేవుడు, పురుషునిగా దేవుడు చేశాడట. చేసిన తర్వాత ఆల్రెడీ అప్పటికే ఆకాశం నుండి కోట్ల కొలది దూతలు, ప్రధాన దూత త్రోసివేయబడ్డారు. అప్పటికి ఈ తేజ నక్షత్రం లూసిఫర్గా మారిపోయాడు భూమి మీదకి రాగానే. ఇతను అవమను పట్టుకున్నాడు. ఆదాముతో చెప్పాడు దేవుడు, అవమతో చెప్పలేదు. మీరు చదవండి 1:2-3 ఆది కాండంలో ఆదాముతో దేవుడు చెప్పాడు ఆ పండు తినవద్దని. అవమ్మ తిన్నది భర్తకిచ్చింది, భర్త ఆమెను ప్రేమించాడు కనుక ఆమె కొరకు తిన్నాడు. ఇద్దరూ పాపం చేశారు, ఏదేను తోట నుండి తరమబడ్డారు. Romans 1:21 ప్రకారము మనుషులందరూ వాదముల చేత దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొని వాదించుకుంటూ తమ వాదములందు వ్యర్థమైనప్పుడు, వారు సకల జంతువులను పక్షులను పురుగులను పూజిస్తున్న సమయంలో దేవుడే తన కుమారుని లోకానికి పంపటం జరిగింది. ఈ చాలా చరిత్ర ఉంది దీనికి ముందు, అదంతా చెప్పడానికి సమయం లేదు. Galatians 4:4 ప్రకారం, ద్వితీయోపదేశకాండమే 18:18 ప్రకారము దేవుడు, అలాగే యోహానసువార్త 1:14 ప్రకారము దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మానవ శరీరిగా, శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు శరీరిగా వచ్చాడు? రక్తమును చిందించుట కొరకు. ఎందుకు రక్తమును చిందించాలి? Hebrews 9:22 ప్రకారము రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని సామాన్యంగా చెప్పవచ్చునని బైబిల్ చెప్తుంది. ప్రతి గ్రంథాలు కూడా చెప్తున్నాయి రక్తము చిందింపబడాలి పాప క్షమాపణకు. అలాగే Hebrews 10:1-4 అంటున్నాడు, ఏ రక్తము? గొర్రెపిల్ల యొక్క, మేకపిల్ల యొక్క రక్తము కాదు, పరిశుద్ధుని రక్తం. ఎవరు పరిశుద్ధుడు? పాపము లేకుండా పుట్టినవాడు మాత్రమే పరిశుద్ధుడు. ఎవరు పాపము లేకుండా పుట్టినవాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. స్త్రీ గర్భమున పుట్టాడు, పురుషునితో ప్రమేయం లేకుండా పుట్టినవాడు. కనుక ఆయన రక్తము పరిశుద్ధ రక్తం, ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తమును చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తనంతట తాను ప్రాణం పెట్టడానికి, తీసుకోవటానికి అధికారం కలదని చెప్పాడు. తన ప్రాణం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తమును చిందించి మన పాపములకు పరిహారమును చెల్లించి ఎందరు ఆయన అంగీకరించారో వారందరినీ తన కుమారులుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మొదటి ఆదాము పాపము చేసి దేవునికి దూరమైతే కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఆ యొక్క గ్యాప్ను పూర్తి చేయటానికి, దేవునికి మనకున్న అడ్డుతెరను తొలగించటానికి తన శిలువలో యజ్ఞము చేసి రక్తమును చిందించి అడ్డుతెరను తొలగించి
దేవునికి మనకి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. కనుక ప్రభువారే ఈ లోకములో ఉన్నప్పుడు దినమంతా ప్రార్థనలో గడిపారట, రాత్రంతా ప్రార్థనలో గడిపారు, దినమంతా సేవ చేశారు. అలాగే హెబ్రీ 5లో అంటున్నాడు, ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థనలతో యాచనతో కన్నీళ్లతో మహారోదనతో తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తున్నాం. యేసే ఎప్పుడు కూడా నవ్వినట్లు లేదండి. యేసే కన్నీరు కాచాడని 3 సార్లు వ్రాయబడి ఉంది. మరి మనం ఒకళ్ళు కన్నీరు కారుస్తుంటే యేసేని మనకు మాదిరిగా పెట్టుకోవాలి. నువ్వు దుఃఖపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా? యేసేకుడు ఈ లోకంలో అదే పనిచేశారు. ఆయన ఎప్పుడు సంతోషంగా లేరు, ఆయన ఎప్పుడు సుఖంగా నిద్రపోలేదు, దెయ్యాలు ఆయన నిద్రపోనివ్వలేదు. ఆయన బ్రతుకున్నంతకాలం చెలరేగిపోయాయి దురాత్మలు, అందుకే అందరూ వచ్చి ఆయన లేపుతూ ఉండేవారు స్వస్థతల కొరకు. ఆయనకి రెస్ట్ లేదు, అందుకే ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుషు కుమారునికి తల వాల్చుకుంటూ స్థలము లేదన్నారు యేసయ్య. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో సంతోషించలేదు, సుఖంగా బ్రతకలేదు, సుఖంగా తినలేదు, సుఖంగా నిద్రపోలేదు. తన జీవితం అంతా ప్రార్థనలతో దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవలో గడిపారు. అందుకే ఆయన సేవ అద్భుతమైన సేవ. 3.5 సంవత్సరాల్లో భూలోకంలో ఏ గ్రంథము కూడా రాయలేనన్ని అద్భుతాలు యేసయ్య చేయగలిగారు అంటే ఆయన యొక్క ప్రార్థన జీవితమే మనకు సాదృశ్యం. ప్రభువే ఈ లోకంలో ఇంత ప్రార్థన చేస్తే మానవులముగా మనం ఎంత ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, రక్షణ లేని లక్షలాది ఆత్మల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. 1-2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. 100 పనులున్నా మాని భోజనం చేయాలట. పనులున్నాయని చాలామంది భోజనం మానేస్తారు, కానీ 100 పనులున్నా మాని భోజనం చేయాలట, 1,000 పనులున్నా ప్రక్కన పెట్టి స్నానం చేయాలట, 10 లక్షల పనులున్నా ప్రక్కన పెట్టి భిక్షం పెట్టాలట, అంటే దానం చేయాలట, 1,000,000 పనులున్నా ప్రక్కన పెట్టి ప్రార్థన చేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. 100 పనులున్నా ప్రక్కన పెట్టి ఏం చేయాలండి? భోజనం చేయాలి. 1,000 పనులున్నా ప్రక్కన పెట్టి ఏం చేయాలండి? స్నానం చేయాలి. 100,000 పనులున్నా ప్రక్కన పెట్టి భిక్షం పెట్టాలి. 1,000,000 పనులున్నా ప్రక్కన పెట్టి ప్రార్థన చేయాలి. అసలు నువ్వు ప్రార్థన చేసి ప్రారంభిస్తే నీ పని సగం అయిపోతుందండి. అసలు చెప్పాలంటే ఈరోజంతా చెప్పగలను, కానీ అయ్యగారు నాకు వాళ్ళు చూస్తూ ఉన్నారు త్వరగా ముగించమని. నా చిన్నతనంలో దేవదూతలు వచ్చి నాకు స్నానం చేయించారు, మీరు నమ్మరు. నా అనుభవం చెప్తాను. ప్రభు ఒకసారి 40 దినాలు ఉపవాసం చేయమన్నారు. అప్పటికి నాకు 7 బిడ్డలు, వాళ్ళు స్కూల్కి పంపించాలి, 3 బకెట్ల బట్టలు ఉతకాలి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రారంభించానో పరి మనిషి మానేసింది. 2 నెలలు రాలేదండి, 40 రోజులు 3 బకెట్ల బట్టలు ఉతుక్కుంటూ, పిల్లలకు వండి పెడుతూ, బాక్సులు కడుతూ, నా భర్తగారికి ఆఫీస్కి టిఫిన్ కడుతూ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే మోసేలాగా నా ముఖం వచ్చేసి మారిపోయింది. మా పాలవాడు పనివారు వచ్చి ఒక అడుగు అవతల నిలబడటం మొదలుపెట్టారు. ఏంటి ఇలా చేస్తున్నా? అద్దంలో చూసుకుంటే నా ముఖం చూసుకుని నేనే ఆశ్చర్యపోయాను. ఇది అక్షరాల నిజం. మోషే నిర్గమాకాండంలో వ్రాయించిన అనుభవం నేను అనుభవించాను. ఇలాగున ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఉపవాస ప్రార్థన చే ఉపవాసం ఉన్నప్పుడు ఈ 3 బకెట్ల బట్టలు ఎలా పిండాలని భయం వేసేది. భోజనం లేదు, ఒక్క మీల కూడా లేదు. ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే 1/2 గంటలు అయిపోయాయండి. అందుకే చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసి ప్రారంభించండి. మీ సగము పనిని దేవుని దూతలు చేస్తారు. ఎక్కడ చేస్తారండి అంటారు, హెబ్రీ పత్రిక 1:14 చూడండి. ఈ దేవుని దూతలు దేవుడు తన భక్తుల కొరకు పంపిన పరిచారకులు అని వ్రాయబడి ఉంది. మనం నిజంగా ఆయన సన్నిలో గడిపితే మన పక్షమున దూతలు మనకు పనులు చేస్తాయి, మన పక్షమున దూతలు యుద్ధము చేస్తాయి, మన పక్షమున ప్రతి పనిని కూడా మనం చేయలేని పనులు అవి చేసి పెడతాయి. కనుక ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అటు శక్తిని పొందుకొని ఈ లోకంలో ప్రార్థనా యోధులుగా వీరులుగా మీరందరూ జీవించుదురుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. స్తుతి స్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఆమేన్. ప్రార్థనలో ఉన్న శక్తి. ఆమేన్. పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మీరు
అనేకులు బలహీనులు, తర్వాత రోగులు, తర్వాత చనిపోతారు. అంటే ఆత్మీయంగా ప్రార్థన లేని జీవితము బలహీనపరుస్తుంది, తర్వాత బలహీనులై రోగులైపోతాము, తర్వాత ఆత్మీయంగా మరణిస్తాము. ప్రార్థన అంటే రుచిగా ఉండదు, చేదుగా ఉంటుంది, అసహించుకుంటారు ప్రార్థన అంటే, ఎందుకంటే అలా అయిపోతారు. అందుకే ప్రార్థన జీవితము చాలా అవసరం. అది ఏ మనకు ఒక ఉన్న ఆయుద్ధము, దట్స్ ఓన్లీ వెపన్ వీ హ్యావ్, ప్రేయర్. ఆ ప్రార్థన వలన దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఏంజల్స్ విత్ స్వోర్డ్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అట్ అవర్ డిస్పోజల్. అది తెలుసా, యుద్ధం చేయడానికి మీరు కమాండర్ ఇన్ చీఫ్, దేవదూతలు మీ ఆజ్ఞలను లోబడతాయి. ఉట్టినే కాదు, కత్తులే కాదు, అగ్ని జ్వాలలతో కలిగి ఉన్నాక ఖడ్గంతో. పాతకాలంలో ఖడ్గము కత్తి, ఈ కాలంలో మాట. ఓల్డ్ టెస్టమెంట్ సోర్డ్, న్యూ టెస్టమెంట్ ఈజ్ వర్డ్. హల్లెలూయా. ప్రార్థన ద్వారా బుడుగు బుడుగులు ప్రార్థనలు చేసేది కాదండి. సూడు బుడి వేసుకుని ప్రభు స్టార్ బాక్స్ కాఫీ తాగుతూ ఏదో ఒక రెండు మాటలు ప్రార్థన చేస్తే ఓ దేవుడు దూతలు కిందికి వచ్చేస్తాయి అనుకుంటాము. లేదు, ఉపవాస ప్రార్థనలు. ఆ కాలంలో గోన పట్టె కట్టుకొని మోకాలు వంగి దుమ్ము బూడిద నెత్తి మీద పోసుకొని వేసుకొని ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా అలాగ ఉన్నారు మనుషులు, ప్రార్థనలో మొరపెట్టుకుంటాడు దేవుణ్ణి, దేవుణ్ణి కదిలిచ్చేస్తారు, సింహాసనం ఊపేస్తారు ప్రార్థనల వలన. ఉట్టి ప్రార్థనలు కాదు, శక్తివంతమైన ప్రార్థనలు. హల్లెలూయా. దేవుని నామక స్తోత్రములు. మోర్ ప్రేయర్, ప్రార్థన ఎక్కువ ఉంటే దేవునితో సహవాసం ఎక్కువ ఉంటుంది, తక్కువ ప్రార్థన ఉంటే తక్కువ సహవాసము, ప్రార్థనే లేకుంటే సహవాసమే ఉండదు. హల్లెలూయా. దేవుని నామక స్తోత్రం. ప్రేయర్, ప్రార్థన గురించి గొప్ప దైవదాసులు, ప్రవక్తలు ప్రపంచంనే ఊపేశారు. హల్లెలూయా. దేవుని నామకు ఘనత తీసుకొచ్చారు. దేవుని నామ స్తోత్రం. సిస్టర్ లిల్లీ గారి కోసం ప్రార్థన చేయండి, వారి పరిచయం కోసం ప్రార్థన చేయండి. కూటమి